జగిత్యాల మండల బాలపల్లి హైదర్పల్లి గ్రామంలో రైతు బంధు పట్టాదారు పాస్ బుక్కులు చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, జగిత్యాల తెరాస సభ్యులు సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తున్నారని, పొరంల గ్రామ రెవెన్యూ పరిధిలో 1123 పట్టాదారు పాస్ బుక్లు 80 లక్షలు అందజేశామని, ఇప్పుడు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 4000 ఆర్థిక సాయం అందిస్తున్నారని, గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మాత్రం 24 గంటలకు కరెంటు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని, పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నానని, రైతు బంధు ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లే అవసరం లేకుండా ఈ పథకం ఉపయోగపడుతుందని, రైతే రాజు అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కాలువల ద్వారా వ్యవసాయం, తెలంగాణలో బోర్ల ద్వారా వ్యవసాయం చేయడం జరుగుతుందని, తెలంగాణ గుండెకాయ ఎస్ఆర్ఎస్పీ నిర్వీర్యమయ్యే పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీని నింపి కాలువల ద్వారా నీళ్లు వచ్చే సంవత్సరం నాటికి సీఎం కేసీఆర్ 1,24,00,000 ఎకరాలకు నీళ్లు అందించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. రైతులకు 5 లక్షల జీవిత బీమా అందించడానికి కృషి చేస్తున్నారని, ఎంపీ కవితతో పాటు సంజయ్ జగిత్యాల నిజకవర్గ అభివృద్ది కృషి చేస్తున్నారని బాపురెడ్డి తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ జమీన్ బందీ సదా బైనామా ఉన్న వాటి ద్వారా మరియు ఇప్పుడు భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా దాదాపు 95% భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. అనంతరం హైదరాబాద్ నుండి బాలపల్లికి బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణాలు, గిట్టుబాటు ధర గురించి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపారని, తెరాస ప్రభుత్వం ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రతిపక్ష నాయకులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలపల్లి సర్పంచ్ గుంటి గంగారాం, ఎంపీటీసీ శేఖర్, హైదరాపల్లి సర్పంచ్ లైశెట్టి లక్ష్మీరాజు, ముఖ్యర గంగాధర్, సింగిల్ విండో చైర్మన్ ఉదయనేని హరిచరణ్ రావు, జగిత్యాల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నక్కల రవీందర్ రెడ్డి, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తహసీల్దార్ వెంకటేష్, వ్యవసాయ అధికారులు తెరాస మండలాధ్యక్షుడు రౌతు గంగాధర్, జిల్లా తెరాస యూత్ నాయకులు దావా సురేష్, జిల్లా విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ ఠాకూర్ ప్రభాస్ సింగ్, మండల విజన అధ్యక్షులు జలగం అజిత్రావు, గుంటి రవి, కడ మహేష్, మఠంపల్లి భీమయ్య, శంకర్, వెంకటరాములు, దుబ్బరాజం శేఖర్, ఎరవేణి రంజిత్, తోట ప్రభు తదితరులు పాల్గొన్నారు. మరి మళ్ళీ రాస్తారు లింగాన బాగుంది. అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఒక్కొక్క పథకాన్ని పేదవారి కోసం ముందుకు తీసుకొస్తూ ఆ పథకాల్లో భాగంగా నేడు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ పథకం చూసి భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యానికి గురవుతున్నది. మనం చూస్తే చాలా పథకాలు తీసుకొచ్చారు, కానీ ముఖ్యంగా ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పథకాలు ఏమైనా ఉన్నాయంటే రైతుల గురించి మాట్లాడుకోవాలి. మనం తెలంగాణ రాగానే రాకముందే ఒక ప్రామిస్ చేశారు, రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, వ్యవసాయం సంక్షోభంలో ఉంది కాబట్టి 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయినా కానీ వెంటనే 100,000 రూపాయల రుణమాఫీని 4 దఫాలుగా చేశారు. తెలంగాణ రాకముందు పెద్ద అనుమానం ఏముండంటే తెలంగాణలో కరెంటు పరిస్థితి ఏంటి, స్వయాన ఒక ముఖ్యమంత్రి మీరు చీకట్లో మగ్గిపోతారని చెప్పి శాపనార్థాలు పెట్టారు. అట్లాంటి కరెంటును ఈరోజు 24 గంటల కరెంటు ఇస్తున్నారంటే నిజంగా మనమే నమ్మలేని పరిస్థితి. భారతదేశం మొత్తం కూడా ఏ రాష్ట్రంలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉండా, లైన్లు కట్టకుండా ఎప్పుడంటే అప్పుడే దొరికే పరిస్థితి ఏర్పడ్డది. ఇవన్నీ మనము చూసుకుంటూ పోతే రైతులు ట్రాక్టర్ కొనుక్కుంటే గవర్నమెంట్ తిపనపడ వాగు అది కొన్ని పెద్ద మన జగిత్యాల ప్రాంతం కింద ఉండి అది ఇక్కడి చెల్లి దాదాపు ఎర్గటూరు మండలంలో కోట్లింగాలలో కలిసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మొన్న మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఆ వాగు ఎండిపోవద్దనే ఒక ఆలోచనతోటి మరి మన పెద్దలు హరీశ్రావు మంత్రితో మాట్లాడి 2-3 సార్లు మాట్లాడి ఇవాళ దాని మీద ఉన్న కొన్ని చెరువులు నిండినాయి కాబట్టి ఆ వాగు ఇవాళ మనకు కొంత పారి మన రైతులకు కూడా మన బాలపల్లి రైతులకు కూడా
కొంత నీళ్ళు వచ్చి పారి పంటలు వంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ సార్కప్పుడు నీళ్లు నింపి అవకాశం ఉన్నక్కడ ఖచ్చితంగా నీళ్లు నింపి నీళ్ళు ఇచ్చింది కాబట్టి బీమా దవారు ఎల్ఐసి కంపెనీ దవారు మనకు చెక్కులు ఇవ్వాలని నేను రాత్రి టీవీలో చూసిన మరి ముఖ్యమంత్రి గారికి దాని తరఫున కృతజ్ఞతలు మన బాలపల్లి తరఫున బాలపల్లి రైతుల తరఫున తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాగానే మనకు రైతుల కొరత లేకుండా ఒక నెల ముందే విత్తనాలు ఎరువులు తెచ్చి మరి మంచి రైతు బాంధు అనే పేరు తెచ్చుకున్నారు కాబట్టి మరి మనందరం తన వెంట తన మనకు పని చేస్తున్నారు కాబట్టి మరి తనకు ఈ బాలపల్లి తరఫున ప్రత్యేక కృతజ్ఞత చెప్తూ మన రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నక్కల రామేందర్ రెడ్డి గారు ప్లస్ ఇదేమీ లేదు పాలించుకునే దమ్మే లేదు మీకు ఆ శక్తి లేదని చెప్పి బెదిరించారు. అయినా కేసీఆర్ గారు అప్పుడు చెప్పారు మా తెలంగాణ మాకు ఇవి ఎట్లా పాలించుకుంటామో మీకు చూపిస్తామన్నారు. అన్న విధంగానే ఈరోజు చిమ్మ చీకట్లో ఉంటున్న తెలంగాణను వెలుగులు విరుచింపదేమో 24 గంటల వ్యవసాయ కరెంటే కాకుండా మిగతా రంగాలకు కూడా కరెంటు కొరత లేకుండా దేశం అప్పులపరిచే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటూ ఈ దేశంలో 70-80% గ్రామాల్లోనే ఆధారపడేది వ్యవసాయం. వ్యవసాయం తక్కువ ఉన్న మిగతా ఇతర కుల వృత్తుల వల్ల చాలా మంది ఉంటారు. అందుకని వ్యవసాయమే మన రైతులే పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలు. అందుకని పల్లెలు బాగుంటే మన దేశం అంతా బాగుంటుంది. పల్లెల వృత్తులను కాపాడాలి, వ్యవసాయాన్ని కాపాడాలి. వ్యవసాయమే కాకుండా ఇతర కుల వృత్తులు కూడా ఉంటాయి, వాటిని కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటాం. గ్రామాల్లో మౌలిక వసతుల కోసం మన సంజయ్ కుమార్ సార్ గారు కలిసక్క గారి సహకారంతో ఎక్కడ ఏ గ్రామంలో ఏమవసరం, ఎక్కడ ఏ చెరువు పూర్తిగా కట్ట దిగిపోయి ఉన్నది, మత్తడి పడిపోయి ఉన్నది, ఇట్లాంటివన్నీ చూస్తూ ఎప్పటికప్పుడు ఏ చెరువు మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు మిషన్ కార్యక్రమ భాగంగా 4 స్టేజ్ 4 అంటే 4 సంవత్సరాలుగా తాపకొని చెరువులు తీసుకొని మన నియోజకవర్గంలో ఉన్న మాక్సిమం చెరువులు ఇప్పుడు ఆ పూడికతీతలుగా నిజంగా తెలంగాణ అంతా కూడా 10వ తేదీ నుండి ఒక పండగలా జరుగుతుంది. ఇలా ఇక్కడ చూస్తే కూడా అధికారులు మన సర్పంచ్ గారు మంచిగా మామిడి ఆకులు కట్టి పండుగ లెక్క పెట్టారు. పండుగ అప్పుడు మామిడి ఆకులు పెట్టుకుంటాం కాదు, పండుగ లెక్క పెట్టారు. మన వ్యవసాయం అంటే దండగందరూ మరి పండుగ లెక్క ఉండాలని ఎంకటికలు కూడా పండుగలు చేసుకున్నాం. పొలాల మాస లేకపోతే మామిడికాయలు కాసినప్పుడు మామిడి చెట్లకు లగ్గం చేసుడు ఇవన్నీ పండుగలు ఉంటుండే. ఎట్లనే ఇప్పుడు మళ్ళీ పండుగలు ఎక్కడే చెప్తున్నారు. ఇక్కడ తాళదర్మారం పోతే కూడా ఇట్లనే మస్తు మామిడాకులు కథ కార్ఖానా సుధాకర్ రెడ్డి సార్ మేమంతా పోతే అట్లనే ఇవాళ ఇక్కడ కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. నిన్న చాలైనా కానీ ఇవాళ కూడా మన బాలపల్లి గ్రామస్తులు మళ్ళీ అక్కడ పొరల దానికి ఎందుకోవాలి, హైదరాబాద్లో అక్కడనే ఉండని ఇక్కడనే ఉండని చెప్పి తహసీల్దార్ గారితో మా సర్పంచ్ గారు మేమందరం మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మరి ఇది ఒక పెద్ద కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే రైతులు ఈ టైంకి వచ్చే వరకు ఇక రోయిన వస్తుంది, వాన పడుతుంది, పెట్టుబడి ఎట్లా, ఎరువులు ఎట్లా తెచ్చుడు, మందులు ఎట్లా తెచ్చుడు, మరి దున్తే ట్రాక్టర్ వల్ల పైసలు ఎట్టి ఇవ్వాలని పరేషాన్ అవుతున్న టైం. ఎందుకంటే చాలాసార్లు పెద్ద రైతుల సంగతి ఏమైనా చిన్న రైతులకు ఏదో వానకాలం పడ్డ ఒక పంట పడ్డది అది పండుతుందో తెలియదు. ఇప్పటి వరకు అలా అప్పులై కూర్చుంటారు, తిండికే ఉండదు. అటువంటి టైంలో ఇలా ఆపద్ భవన్ యొక్క ముఖ్యమంత్రి గారు ఎకరానికి 4000 రూపాయలు ఎకరానికి 4000 ఒక ఎకరం ఉంటే 2 ఎకరాలు ఉంటే 8000 అది ఒక పంటకు. మళ్ళీ వచ్చేసరి దీలకు 2వ పంటకు ఏసంగి పంటకు మళ్ళీ 4000 ఇస్తాం. ఇట్లా ఎన్నడు ఏ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడియలే అటువంటి గొప్ప కార్యక్రమం చెప్పండి. ఇంతకుముందు చెప్పారు 24 గంటలు కరెంట్ ఇచ్చుడు, చెరువులు కావుడు, ప్రాజెక్టులు కట్టుడు, చేప బిల్లు వేసుడు, పింఛన్లు ఇచ్చుడు, బీడల పింఛన్లు అనుకోరు, గౌడ్స్కు పింఛన్లు అనుకోరు, వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు. అంతకుముందు అయితే పాపం మగుడు ఎవడో లండుగాడైతే ఇంటి మీద ఉంటే అన్నదమ్ముల మీద ఆధారపడుతుండే కోసుండే. ఇప్పుడు అదే కేసీఆర్ గారు తనే ఒక అన్న లెక్క ఇంటి ఉన్న ఆడబిడ్డలను కూడా ఇలా కార్యక్రమం జరుగుతుంది. ఇది 42 మంది రైతులది, చిన్న విషయం కాదు. 42 మంది రైతులు ఇది దాదాపు 60-70 సంవత్సరాల తర్వాత మళ్ళా ముందటేస్తున్నారు. ఇన్ని భూములు ఇంతమంది రైతులు ఉన్నప్పుడు కొన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, గట్టు పంచాయతీలు ఉంటాయి. ఒక్క కుటుంబం పంచాయతీ దిగేటందుకు ఇటు పెద్దలు అటు పెద్దలు 1-2 ఏళ్ళు తిరుగుతారు, అయినా కావు. అటువంటిది 42 లక్షల మంది రైతులై ఇలా పాస్బుక్లు చేయాలి, అవన్నీ సరిగా చేయాలన్నప్పుడు
కొన్ని తప్పులు తప్పకుండా తొలుతాయి అన్న అనుమానమే లేదు. 5% ఉంటాయి, 5% మంచి జరి కాలేదని చెప్పి 90% మంచి జరిగిన వాటి గురించి తప్పులు పట్టదు. ఈ 10% ఇంతకుముందు అన్నారు తహసీల్దార్ గారు, కోర్టు కేసులు లేకుండా మిగతావి ఉన్నాయి 15 రోజులు అవుతాం, 15 రోజులు కాకపోతే నెల కానీ, నెల కాకపోతే 2 నెలలు కానీ, ఆఖరకు ఇన్నేళ్ళకి వెళ్ళలేదు పోయిందా, వచ్చేసారి పెట్టుబడి వరకు అయినా కానీ మనం చేయాలి, చేసి తీరాలని చెప్పి మరి చురుకైన తహసీల్దార్ ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు కాదు. మన ప్రాంత వాస్తవ్యుడు, జగిత్యాలలో పుట్టిన బిడ్డ, జగిత్యాలలో చదువుకున్న బిడ్డ మన తహసీల్దార్ గారు వచ్చారు. వారికి అన్ని విషయాలు మనం ఏదో పరివకారం చెప్తే తెలిసేది కాదు, ఒక్క నిమిషంలో ఊరూరికి వారికి మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తెలుసుకొని వ్యక్తిగతంగా కూడా వారు తిరిగి చేసే శక్తి సత్తా ఉన్నది. ఇప్పుడే మా బాబురేట్ అన్నారు, చాలా మంచి తహసీల్దార్ గారు అయ్యా మా చట్లాపూర్లో చేసినాను, ఇవాళ మేడి పెనకాల చేసినందుకైతే వాళ్ళకి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. అలాంటి తహసీల్దార్ గారిని మళ్ళా మనం జయించాలని తెచ్చుకున్నాం. తప్పకుండా వారి హయాంలో ఇంకేమైనా ఉన్నా కానీ అన్ని సర్దిత్తాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షులకు, అదేవిధంగా తహసీల్దార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. 51,000 సరిపోతలేదు, మధ్యన 75,000 చేశారు. మరి మన 101,00,000 రైతే దేశానికి పట్టడ అన్నం పెట్టే రైతని ఎంత గొప్పగా చెప్పేవాళ్ళు, కానీ ఏనాడు కూడా ఏ రైతుకు కూడా ఇలాంటి సహకారం చేసిన పాపాన పోలే. గతంలో చూసినైతే నేను కూడా ఒక రైతు బిడ్డనే, వ్యవసాయం చేసిన రైతు బిడ్డనే, కానీ ఆ రోజులు గుర్తుకొస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే అప్పుడు కరెంటు ఎట్లా వస్తుండేనో మనందరికీ తెలిసిన విషయమే. పొద్దున పూట 2 గంటలు, రాత్రిపూట 2 గంటల కరెంటు విచ్చేవాళ్ళు. మన గ్రామాల్లో అయితే పగటిపూట కరెంటు ఎప్పుడు కూడా మనం చూసేవాళ్ళం కాదు. ఆయన మునిందంటే మనం వ్యవసాయం కోసం విత్తనాలు కానీ ఎరువులు కానీ తీసి పెట్టుకోవాలంటే రోజుల తరబడి నిరీక్షించినా మనకు అవి దొరికేవి కాదు. కొన్ని సందర్భాలల్లో లాఠీ దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని మండలాల కేంద్రాలు అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి విత్తనాలు కలిగిన సందర్భాలు మనం ఎన్నో చూసినాం. ముఖ్యంగా అన్నిటికన్నా పండిన పంటను పంట వండితుడు ఎంత కష్టమో అమ్ముకుడు కూడా ఆ రోజుల్లో అంతే కష్టం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక రైతే ముఖ్యమంత్రి అయింది కాబట్టి, వారు కూడా సరైన రైతు కాబట్టి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు రైతుల కష్టాలు తీర్చడం జరుగుతుంది. ఈ రోజు చూసినట్టయితే ఏ రాష్ట్రంలో విధంగా 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం ఏదంటే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రం ఒకటే. అలాగే తెలంగాణలో ఎరువుల కొరత ఉండొద్దు, మందు బస్తాల కొరత ఉండొద్దు అనే ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు మార్క్ఫైడ్ కు నోడేజ్ ఇచ్చి మార్క్ఫైడ్ ద్వారా ఎరువులు నిపజేయడం జరుగుతుంది. ఏనాడు కూడా ఏ రైతుకు కూడా నాకు ఎరువు బస్తాలు దొరకడం లేదు, విత్తనాలు దొరకడం లేదు సందర్భాలు లేవు. ఎందుకంటే ముందస్తుగానే రైతుకు సరిపోయే అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ సమకూర్చడం జరుగుతుంది. రేటు బాగా వ్యత్యాసం ఉంది కాబట్టి తప్పకుండా మా దగ్గర కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి చివరి దాకా కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన ప్రకారమే మేము జగిత్యాలలో కందుల కొనుగోలు ఏర్పాటు చేసి, ఎందుకంటే మార్కెట్లో 2,900 రూపాయలు మాత్రమే ధర ఉండే, కానీ ప్రభుత్వము ఇస్తున్నటువంటి 5,450 రూపాయల ధర. ఎందుకంటే దాదాపు 2,600-700 రూపాయలు వ్యత్యాసం ఉండే, నా రైతులు నష్టపోతున్న ఆలోచనతోని వారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే ప్రతి గింజను, పండిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి భూ సమస్య వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క భూపక్షాలను చేసినట్టయితే బాగుంటున్న ఆలోచనతోని భూపక్షాలను చేయడం జరిగింది. దాదాపు ఈ భూపక్షాలతోని దాదాపు మన జిల్లా లోపల 95% భూ సమస్య పరిష్కారం జరిగింది. ఎందుకంటే ఎప్పుడో నైజాం ప్రభుత్వంలో చేసినటువంటి ఇలా భూపక్షాలను ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా
నీటి సమస్య. ఇవాళ తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అంటే మన శ్రీరంగం ప్రాజెక్టు. ఇవాళ తెలంగాణకు గుండెకాయ లాంటిది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి కూడా అది మీదున్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆ నీటిని వారే మీద ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. కానీ ఈనాడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఏ ముఖ్యమంత్రులు కూడా దీన్ని ఆలోచించరు. ఎందుకంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది, ఇది నిర్మాణం అయిపోతే తెలంగాణ బీడు అయిపోతుందని చెప్పి ఆలోచన ఎవరికి రాలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేసిండ్రు, ఇలా ఏకైక ప్రాజెక్టు ఇలా శ్రీరంగం ప్రాజెక్టు. జగిత్యాల ఎమ్మెల్యే చూడాలని చెప్పి నేను సమాముఖంగా విన్నవించుకున్నాను. ఎందుకంటే ఇటువంటి వారు ఎమ్మెల్యే గెలిచినట్లయితే మన జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఎంతో అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నారు. జై తెలంగాణ.